ఈరోజు ఉదయం పత్రికలు చూస్తే ఏ పత్రిక చూసినా ఇటు మన తెలుగు పత్రికలో చూసినా లేదు జాతీయ పత్రికల్లో ఇంగ్లీష్ పేపర్లో చూసినా అన్నిట్లో కూడా ప్రధానమైన అంశం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఓటు నోటు కేసు ఉందో అంటే తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన చట్టాన్ని చేతిలో తీసుకొని రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనే ఒక తపనతో ఒక ఆదృతో ఉన్న అంశంలో ఇంతవరకు ఆయన ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడినప్పటికీ కూడా అది నాది కాదు అవును వారు చేయడానికి వారికి హక్కు లేదు అని చెప్పుకొచ్చిన వ్యక్తి ఈరోజు పత్రికలు చూసిన తర్వాత ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో ఏసీబీ ఆ ఏసీబీ అనే దర్యాప్తు సంస్థ 22 సార్లు ఆయన పేరుని అందులో ఉచ్చరిస్తూ ఈయన తాలూకా పర్యవేక్షణలోనే ఆయన ఉంటున్న నివాసం నుంచే ఆయన తాలూకా ఆలోచనతోనే సమాలోచనలతోనే ఆయన డైరెక్షన్లోనే ఈ ప్రక్రియ అంతా జరిగిందని అన్ని పత్రికలు రాసినాయి. అదే అంశాన్ని వారు ఛార్జ్షీట్ కూడా పెట్టారు కోర్టులో అని చెప్పని ఈనాడు పత్రిక చూసుకున్నా 22 సార్లని అలాగే క్రానికల్ చూసుకున్నా ఏసీబీ నేమ్స్ నాయుడు అని చెప్పని అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా చూసుకున్నా ఏసీబీ నేమ్స్ నాయుడు అని చెప్పని అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ చూసుకున్నా ఏ పత్రిక చూసుకున్నా అందరూ కూడా ఛార్జ్షీట్లో ఈయన పెట్టారని ఈయన తాలూకా పర్యవేక్షణ జరిగిందని చెప్పారు. నేను ఆలోచించేసాను చూశాను ఇన్ని పత్రికలు అన్నిట్లో కూడా ఛార్జ్షీట్లో కూడా ఈయన పర్యవేక్షణ జరిగిందని చెప్పినప్పుడు ఈయన తాలూకా సలహాతోనే సూచనతోనే జరిగిందని చెప్పినప్పుడు ఆ ఎన్నికల్లో బెనిఫిషరీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే అధ్యక్షుడిగా అయినప్పుడు మరి ఈయన ఎందుకు ఏ1గా ఎక్యూజ్గా చేర్చలేదని చెప్పని ప్రశ్నిస్తున్నాం. మరి ఏ1గా ఉండవలసింది ఆయనే ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదు అంటే ఏసీబీ దర్యాప్తు సంస్థని ఏ1గా చంద్రబాబు నాయుడిని ఎందుకు మీరు చేర్చట్లేదు, ఏమిటి ఇందులో ఉన్న మర్మం, ఏమిటి ఇందులో ఉన్న లౌక్యం, మేము డిమాండ్ చేస్తాం ఇలాంటప్పుడు. ఇదే ఒక సామాన్యుడు కానీ జరిగితే సామాన్యుడు మీరు విడిచిపెడతారా? చెప్తుంటాం కదా పెద్దలందరం కూడా చట్టం దాని పని చేసుకెళ్ళిపోతుందని, మరి చట్టాన్ని దాని పని చేసుకెళ్ళిపోతుందని చెప్తున్న వ్యక్తులు ఆ కార్యక్రమం చేసుకున్నారని చెప్పిన మరి పెద్దలు అందరూ కూడా మరి ఇవాళ చంద్రబాబు నాయుడిని ఏ1గా ఎందుకు ఎక్యూజ్గా ఎందుకు పెట్టలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం, పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూశాను నిన్న రోజుని ఆ రోజు మేము ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రానికి వచ్చి స్పెషల్ స్టాటస్ తీసుకురావాలని చెప్పని, తద్వారా రాష్ట్రానికి ఆ హోదా వస్తే నిధులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, తద్వారా ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ సమస్య తీరుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పని మేము ధర్నా చేశాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని తేవాలని ఢిల్లీలో మెలుగెత్తి చాటాం. మర్నాడు హడావిడిగా ఎంపీలందరూ వెళ్ళి లేదు మాకు ప్రెసర్ స్టేటస్ కావాలి రావాలని ఆ రోజు వచ్చి అడిగారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా డైరెక్షన్లో. ఈయన ఇక్కడ నుంచి ఫోన్లు చేయడం, ఆ రోజు మాట్లాడడం, అదొక డ్రామా. ఆ రోజు చెప్పాను నాటకం అని చెప్పాను మీరు ఆ రోజు మర్నాడు మాట్లాడినప్పుడు, అయ్యో నాటకం మాట్లాడుతున్నారని చెప్పి కొందరు అనుకున్నారు. ఆ డ్రామా చేశారు ఆ రోజు. లేదు ఎట్టి పరిస్థితులు వస్తుంది మేము తీసుకొస్తామని చెప్పారు పెద్దలందరూ కూడా. సాక్షాత్తు వీరు తాలూకా పార్లమెంటరీ నాయకుడైతే డెఫినెట్గా తీసుకొస్తాం వస్తుంది ఇది అని చెప్పి ఆయన చెప్పాడు. మళ్ళీ మర్నాడు వచ్చి ప్యాకేజ్ అనే మాట మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్నగాక మొన్న వచ్చి ప్యాకేజీలు కావాలి, ప్రెసల స్టాటస్ కూడా మేము అంటామని మన మాటను వచ్చి తడబడుతూ మాట మారుస్తున్నాడు. దాని గురించి వచ్చి ఇవాళ ఢిల్లీకి వెళ్ళాలంటారు,
ఈ ఢిల్లీకి వెళ్ళింది ఇవాళ ఆయన స్పెషల్ స్టాటస్ తీసుకొద్దామని, ప్రత్యేక హోదా తీసుకొద్దామని, రాష్ట్రానికి వచ్చి మెరుగుపరుద్దామని కాదు. ఏదైతే ఇవాళ 22 సార్లు ఆయన పేరును వచ్చి ఉటగించిందో, ఏసీబీ పేరును ఉటగించి ఆయన ఎక్యూజ్డ్ గారు ఆయన పెట్టిందో, దాంట్లో నుంచి బయటపడడానికి కేంద్రంలో మంత్రుల్ని ప్రధానమంత్రిని ఒప్పించి వాళ్ళని వచ్చి బలం వాళ్ళకి వాళ్ళని వేడుకొని దాంట్లో నుంచి ఏ రకంగా బయటపడదామని చెప్పి బతిమాల వాళ్ళని కొనడానికి వెళ్ళారు తప్ప రాష్ట్రం గురించి వెళ్ళలేదు. పెద్దగా చెప్తారు, ఇప్పుడు చూసాం మనం. ఇంకా ఈవేళ ఉదయమే ప్రధానమంత్రి గారు బీహార్కి వచ్చి 165,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. మరి వాళ్ళు ఇక్కడ ఉంది భాగస్వామ్య పార్టీ ప్రభుత్వం కేంద్రంలో. ఆల్రెడీ రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు, వాటిని ఎందుకు నెరవేర్చలేదు? ఎందుకు అడగట్లేదు? మీకు సత్యశుద్ధి ఉంటే, నీలో ఏమీ లోపం లేకపోతే, నీవు ఏమి బెరుకు లేకపోతే, నిజంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉంటున్న వ్యక్తివైతే దీనికి సమాధానం ఏంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఒక పక్క మీరు చేస్తున్న రాజకీయ వ్యాపారాల కోసం మేము ఎన్నో సందర్భాలు చెప్పాం, రాజకీయ వ్యాపారాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెడుతూ ఆయన స్వలాభం కోసం, సొంతం కోసం ఆర్థిక లావాదేవీలు చేసుకుంటున్నారు. అందుకే ఇవాళ ఈ ప్రత్యేకవాద అంశం ఏదవుతుందో వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు, అశ్రద్ధ వహిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజ్ ఏవైతే ఉన్నాయో, అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు? ఇతను తోలక స్వార్థం వల్ల. అతనికి స్పెషల్ స్టేటస్ కావాలి, అతనికి కావాలి స్పెషల్ స్టేటస్. ఎందుకు? ఏ తప్పు జరిగినా, ఏం జరిగినా ఎవరు కూడా చట్టాలు ఏవి అతని దగ్గర దరిచేరకూడదు, ఆయన ప్రశ్నించకూడదు అనే ఆలోచనతో ఆయన చేస్తాడు. కాబట్టి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఆయనకి అవసరం లే. ఢిల్లీకి వెళ్తున్నారు, ఢిల్లీలో ప్రకటించమనండి ఆయన్ని. ఇగో రాష్ట్రానికి వచ్చి బీహార్ రాష్ట్రానికి మీరు 165,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని చెప్పని ఆయన గద్దించమనండి అడగడు. ఢిల్లీతో ఏమంటే ఢిల్లీ ప్రభుత్వంతో మీకు గిలికజ్జాలు పెట్టుకోము, వారితో సౌమ్యంగా వెళ్ళాలి, సాధించుకోవాలి అన్నది. సాధించారు, సంతోషమే మాకు. కానీ సాధించడానికి ఎక్కడ సాధిస్తారు? మీలో మాట్లాడతారు, ఇవాళ మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, మంత్రుల్లో మాట్లాడతారు, పార్లమెంట్ సభ్యుల్లో మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ కన్ఫ్యూజ్ వస్తుంది? ఇదేమి వ్యాపార లావాదేవీలు కాదు చంద్రబాబు నాయుడు గారు, ఇవి రాష్ట్ర ప్రజల తాలూకా ప్రయోజనం. ఇది రాష్ట్ర అభివృద్ధి. అందుకు మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు చేస్తున్న తప్పు ఏదైతే చేశారో, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీ సొంత లాభం కోసం, స్వలాభం కోసం పక్క రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటుని డబ్బిచ్చి కొనుక్కొని ఓ ముద్దాయి కింద అక్కడ మీరు బాధించబడి ఇరుక్కుపోయారో, దాని నుంచి బయటపడడానికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుగా పెడుతున్నారు. ఏదైతే ఇవాళ 22 సార్లు మీరు ఏసీబీ ఛార్జ్షీట్లో ఇతని చంద్రబాబు నాయుడు పేరుని ఉటగించిందో, అతని తాలూకు పర్యవేక్షణలోనే, నేపథ్యంలోనే, అతని తాలూకు పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం అంతా జరిగిందని మరి ఛార్జ్షీట్లో పేర్కొంటున్నారో, మీరు పత్రికలు చెప్పిన విధంగా అలాంటి సందర్భంలో ఇతను ఏమనుగా ఎందుకు మీరు ఛార్జట్లేదని ఏసీబీని అడుగుతున్నాం. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి ఎక్కడుంది హక్కుని అడుగుతున్నాం. వీటి మీద అన్నిటి మీద కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేకవాదాలు తీసుకొచ్చే నేపథ్యంలో ఎక్కడా రాజీ పడబోమని ఈ ప్రధానికానికి తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే
ఎన్ని చంద్రబాబు నాయుడు ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుయుక్త పన్ని ప్రజల తాలూకా మనోభావానికి ఏ విధంగా మంపు పెడదాం అనుకున్నప్పటికీ కూడా ప్రయోజనాలు ఏ విధంగా తాకట్టు పెడదామన్నా అది జరగకూడదనే ఉద్దేశంతో నిస్వార్థంతో 29వ తారీఖున రాష్ట్ర బంద్కు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మరి పిలుపునిచ్చింది. అన్ని ప్రజా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అందరు యువకులు, అన్ని వర్గాల వారు, వ్యాపార వర్గం, అన్ని వర్గాల వారు మన రాష్ట్ర అభివృద్ధికి దృష్ట్యా, మన ప్రాంత అభివృద్ధి దృష్ట్యా, మన భావి తరాల తాలూకు అభివృద్ధి దృష్ట్యా అందరూ పాల్గొని మన తాలూకా నిర్ణయాన్ని ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచేటట్లు చేయాలని కోరుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మరి ఏ వనగా మరి ఆయన్ని ఎక్యూజ్డ్గా పెట్టాలని చెప్పి మరి డిమాండ్ చేస్తున్నాం.